Namaste, welcome to the view. Ninu Rupa Indukuri. Krishna Jillaku chendina Venkat Patraj. Gata 12 years ga Bangalore lo untunnadu. 2011 lo Venkatpati oka startup lo udyogam pondadu. Aa startup success sadinchi unicorn ga edigindi. Company edugudalato paatu Venkatpati kuda lakshallo sampadistunnadu. Ayanaku iddaru pillalu. Bangalore loni oka manchi posh area lo 4BHK flat lo kutumbanto saha sthirapaddadu. Ayana nivasinche community kuda high end community. Ayana roju office ku vellalante car lo 18 kilometers travel cheyali. Kani heavy traffic valla ayana roju tondaraga bayalderthadu. Andike prati roju lage udayanne lechi bathroom ki vellaadu. Kani papam bathroom lo neelu levu. Poni pakkintlo bucket teeskundam anipothe building lo mottam neelu raavatledu. Tank khali ani telisindi. Ika ఆ రోజు స్నానం చేయకుండానే ఆఫీస్కు బయలుదేరితే తెలిసింది బెంగళూరులో ట్రాఫిక్ అంటే పెద్ద సమస్య ఒకటి వచ్చి పడిందని. అదే బెంగళూరు సిటీలో నీటి కొరత. ఈ సమస్య వారం క్రితం మొదలైంది. ఇప్పుడు వారం రోజుల తర్వాత చాలా సివియర్గా మారింది. సిటీలోని ఇళ్లకు నీటి సరఫరా మొత్తం ఆగిపోయింది. కేవలం రాత్రిపూట 2 గంటల పాటు నీళ్ళు వస్తున్నాయి. అవి కూడా పూర్తిగా మట్టి నీళ్లు. ఆ నీళ్లను తాగడం కాదు కదా, స్నానం చేయడానికి కూడా ఉపయోగించలేమట. అయితే వెంకటపతి నివసించే బిల్డింగ్ కమ్యూనిటీ వాళ్ళు తినేందుకు తాగేందుకు డిస్పోజబుల్ ప్లేట్స్ ఉపయోగించాలని నిర్ణయించారు. చాలామంది ఇంట్లో నీళ్లు లేకపోవడంతో జిమ్కి వెళ్ళి స్నానం చేస్తున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే టాయిలెట్ కోసం ఇంట్లో నీళ్లు లేక వెంకటపతి దగ్గరలో ఉన్న ఫోరం మాల్లో టాయిలెట్కి వెళ్తున్నాడట. వెంకటపతి లాంటి వాళ్ళు చాలామంది లక్షల శాలరీలు పొందుతున్నా ఇప్పుడు సామాన్య జనంలాగా వాటర్ ట్యాంకర్ ముందు లైన్లో నిలబడుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇళ్లకు కూడా నీళ్ల ట్యాంకర్స్ వస్తున్నాయి. ఇక మీరే ఊహించండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో కూడా నీళ్ల కోసం ట్యాంకర్ తెప్పిస్తున్నారంటే ఆ రాష్ట్రంలో పేదవాళ్ళు నీటి కోసం ఎంత కష్టపడాల్సిన సిచ్యువేషన్ ఉందో. ఇండియాలో మోస్ట్ డెవలప్డ్ సిటీగా పేరు పొందిన బెంగళూరు ఈరోజు నీటి చుక్క కోసం ఎందుకు విలవిల్లాడుతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, బెంగళూరు అనగానే మన మైండ్లో ఏం కనిపిస్తోంది? ఆకాశం అంతెత్తున్న బిల్డింగ్స్, సాయంత్రం అవుతూనే కలకల్లాడే రోడ్స్, టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ కంపెనీస్ స్థాపించడానికి అందరికీ ఫేవరెట్ సిటీ, కూల్ వాతావరణం, మంచి ఎయిర్ క్వాలిటీ, ఎక్కువ స్టార్టప్స్ ఉండడంతో బెంగళూరుని అమెరికా సిలికాన్ సిటీతో అందరూ పోలుస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ విషయంలో బెంగళూరు ది టాప్ సిటీ. కానీ ప్రస్తుతం బెంగళూరు నగరం నిత్యావసరమైన నీరు లేక ఎండిపోతోంది. బెంగళూరు నగరంలో టోటల్ పాపులేషన్ 1.45 crores. ప్రతిరోజు సిటీ అవసరాల కోసం 270 కోట్ల లీటర్ల నీళ్లు కావాలి. ఇందులో దాదాపు 170 కోట్ల లీటర్ల నీరు కావేరీ నదీ జలాల నుంచి వస్తుంది. మిగతా నీటి అవసరాల కోసం సిటీ ప్రజలు బోర్వెల్స్పై ఆధారపడుతున్నారు. అయితే ప్రతిరోజు కావాల్సిన 270 కోట్ల లీటర్ల నీళ్లకు బదులు 110 కోట్ల లీటర్లు మాత్రమే అందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బోర్వెల్స్లో నీళ్లు లేకపోవడం. బెంగళూరులోని మొత్తం 14,700 బోర్వెల్స్లో 6,697 బోర్వెల్స్ ఎండిపోయాయి. బెంగళూరులోని మొత్తం 236 తాలూకాలుండగా 223 తాలూకాల్లో నీళ్లు లేవు. ఈ గణాంకాలు చూస్తుంటేనే తెలుస్తుంది సమస్య చాలా సీరియస్ అని. బెంగళూరు లాంటి కోట్లు కురిపించే నగరంలో ఇంత పెద్ద వాటర్ షార్టేజ్ ఎలా మొదలైంది? దీనికి ప్రధానంగా 3 రీజన్స్ ఉన్నాయి. 1, తగినంత వర్షాలు కురవకపోవడం. 2, భూగర్భ జలాలు ఎండిపోవడం. ఇక 3, అన్ప్లాన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకసారి ఈ 3 కారణాలు గమనిస్తే మొదటి 2 ఒకదానికి మరొకటి రిలేటెడ్గా కనిపిస్తాయి. అంటే వర్షాలు కురిస్తే ఆ వర్షపు నీళ్లు మట్టిలో ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. అయితే లాస్ట్ 2 ఇయర్స్గా తక్కువ వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు కూడా తగ్గిపోయాయి. పైగా బెంగళూరు సిటీ సముద్ర మట్టం కంటే 920 మీటర్స్ ఎత్తులో ఉండడంతో ఈ సమస్య తీవ్రమైందని నిపుణులు చెబుతున్నారు. నగరం అంత ఎత్తులో ఉండడం, వర్షాలు లేక భూగర్భ జలాలు మరింత కిందకు తగ్గిపోవడంతో ఒక్కసారిగా నీటి కొరత ఏర్పడింది. ఇక 3rd అండ్ ఇంపార్టెంట్ రీజన్, అన్ప్లాన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే నగరంలో ప్లానింగ్ లేకుండా బిల్డింగ్స్ కట్టేయడం. గత 2 దశాబ్దాలుగా బెంగళూరు చుట్టూ ఉన్న చాలా చెరువులు పూర్తి చేసి అక్కడ బిల్డింగ్స్ కట్టేశారు. దీంతో సిటీ చుట్టూ ఉన్న జలాశయాల సంఖ్య భారీగా పడిపోయింది. వేగంగా సిటీ సరిహద్దులు విస్తరించే క్రమంలో గవర్నమెంట్, బిల్డర్స్ పెరుగుతున్న జనాభా నీటి అవసరాలను నిర్లక్ష్యం చేశాయి. అందుకే ప్రకృతి ప్రకోపాన్ని ఈరోజు బెంగళూరు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి డేటా చూస్తే 2011-2021 మధ్యకాలంలో బెంగళూరు జనాభా ఏకంగా 47% పెరిగింది. 2010 వరకు బెంగళూరు జనాభా 80 లక్షల కంటే తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు నగరంలో 1,40,00,000కు పైగా జనాభా ఉంది.
ఈ పెరిగిన జనాభా నివసించడానికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే నిర్మించారు. ఇప్పుడు ఆ బిల్డింగ్స్ చుట్టూనే ప్రధానంగా నీటి కొరత ఎక్కువగా ఉంది. వర్షాలు పడినప్పుడు ఆ వర్షపు నీరు ఎక్కువ శాతం డ్రైనేజెస్లోకి ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఆ నీరు మట్టిలో చేరి భూమి లోపల నిలువ ఉండేది. దీనివల్ల చుట్టూ ఉన్న చెరువులు కూడా నీళ్లుండేవి. కానీ ఇప్పుడు కాంక్రీట్ కట్టడాలతో వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. సింపుల్. 2007-2024 మధ్య బెంగళూరులో మొత్తం 110 గ్రామాలు విలీనమయ్యాయి. ఈ గ్రామాలన్నింటికీ నీటి ఆధారం భూగర్భ జలాలే. కానీ గత 20 ఇయర్స్గా బెంగళూరు చుట్టూ ఉన్న అడవులు, చెట్లు ఉన్న ప్రాంతాల్లో పచ్చదనం మాయమైపోయింది. ఆ ప్రదేశాల్లో పెద్ద పెద్ద భవనాలు వెలిసాయి. 1970లో బెంగళూరు సిటీ చుట్టూ 68% ఉన్న గ్రీన్ కవర్ అంటే చెట్లు 2023 వచ్చేసరికి 4% కంటే తక్కువ అయిపోయాయి. 1961లో నగరంలో మొత్తం 261 చెరువులుంటే ఇప్పుడు 81 చెరువులు మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా కేవలం 30 చెరువుల్లో నీళ్లున్నాయి. చాలా చెరువులు చెత్తతో నిండిపోయి ఉన్నాయి. పైగా వర్షాలు తగ్గిపోవడంతో కావేరీ నదిలో వాటర్ లెవెల్ కూడా భారీగా తగ్గిపోయింది. బెంగళూరు నగరానికి కావేరీ నది 100 మీటర్ల దూరంలో ఉంది. సో గత 40 ఇయర్స్గా నగరం చుట్టూ ఉన్న 88% అడవులు, 79% జలవనరులు తగ్గిపోయాయి. పైగా ఈ సమస్యను ఇంతకాలంగా గత ప్రభుత్వాలు కానీ పర్యావరణవేత్తలు కానీ యాక్చువల్గా సీరియస్గా తీసుకోలేదు. 3 నెలల క్రితమే బోర్వెల్స్లో నీళ్లు లేవు. అయినా అప్రమత్తంగా బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు ఏం చేస్తోంది? నీటి వనరులను కాపాడడం, వర్షపు నీటిని నిలువ చేయడం కేవలం ప్రభుత్వాల బాధ్యతే కాదు, ఇది మన బాధ్యత కూడా. బెంగళూరు లాంటి మెట్రో సిటీస్లో అసలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనే పద్ధతులు ఎవరూ పాటించడం లేదు. ఇదే అన్నిటికన్నా సీరియస్ ఇష్యూ. మరి విషయం ఇంత సీరియస్గా మారడంతో బెంగళూరు ప్రజలు నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుందా? ఇదే చర్చ జరుగుతోంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే ఆ పరిస్థితులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికోసం ప్రభుత్వం కూడా సీరియస్గా చర్యలు తీసుకుంటోంది. సో ఫైనలీ మనమంతా కరోనా లాక్డౌన్ టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ బ్లాక్ మార్కెట్ చూసాం. ఇప్పుడు బెంగళూరులో వాటర్ ట్యాంకర్స్ బ్లాక్ మార్కెట్ నడుస్తోంది. సాధారణ సమయంలో 600 రూపాయలున్న ఒక ట్యాంకర్ ధర ఇప్పుడు ఏకంగా 2000 వరకు చేరింది. ఈ బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి డిప్యూటీ సీఎం శివకుమార్ చర్యలు తీసుకుంటున్నారు. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్లో 1 వారం రోజుల క్రితం ఆయన అధికారులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. వాటర్ ట్యాంకర్లన్నిటికీ వెంటనే మున్సిపల్ కార్పొరేషన్లో రిజిస్టర్ చేయాలని చెప్పారు. బెంగళూరులో మొత్తం 3500 వాటర్ ట్యాంకర్లు ఉండగా ఇప్పటికీ కేవలం 220 ట్యాంకర్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. తాగునీరుని జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాగునీటితో స్నానాలు చేయడం, కార్ వాష్ చేయడం వంటివి చేస్తే 5000 రూపాయల జరిమానా విధిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్రజల నీటి సమస్యను తీర్చడానికి నీటి సమస్య లేని ప్రాంతాలను గుర్తించి అక్కడి నుంచి వేగంగా నీటి కొరత ఉన్న చోటికి తరలిస్తోంది. వీలైనంత వరకు ప్రజలు అతి తక్కువ ధరకు తాగునీరు అందేలా ప్రయత్నిస్తోంది. అయినా సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే ఈ రోజువారీ నీటి అవసరాలు తీరడం లేదు. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుల్లో వార్ రూమ్స్ ఏర్పాటు చేసే సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నారు. నీటి ట్యాంకర్లు సరిపోకపోవడంతో వినియోగంలో లేని పాల ట్యాంకర్లను వినియోగించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఈ నీటి సమస్యను తీర్చడానికి కర్ణాటక ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన 556 కోట్ల రూపాయలు విడుదల చేసింది. బెంగళూరులోని నియోజకవర్గాల్లో నీటి కొరత సమస్యను తీర్చేందుకు ప్రతి ఎమ్మెల్యేకి 10 కోట్ల రూపాయలు కేటాయించింది. దీనికి తోడు బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ 148 కోట్లు, బెంగళూరు వాటర్ బోర్డు 128 కోట్లు కేటాయించింది. ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 4th March వృషభావతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 5240 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ ద్వారా బెంగళూరు నగరం చుట్టూ 70 చెరువుల్లో నీరు నింపి వాటి ద్వారా భూగర్భ జలాలను మళ్లీ పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే బెంగళూరు నీటి సమస్య పర్మనెంట్గా తీరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇదంతా జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతోంది. మరోవైపు ఈ సంవత్సరంలో కూడా వర్షాలు తక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ నివేదిక ద్వారా తెలిసింది. పైగా ఎండాకాలంలో నీటి సమస్య మామూలుగా ఉండదు. సో ఈ సంవత్సరం వర్షాలు పడే వరకు బెంగళూరులో నీటి కష్టాలు తప్పవు. అంతవరకు ఈ వాటర్ షార్టేజ్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. ఇక చివరిలో మన అందరికీ ఒక ప్రశ్న మిగులుతుంది. అదే ఈ నయా జమానాలో అభివృద్ధి సాధించడానికి మనుషులు చెల్లిస్తున్న మూల్యం ఏంటి? హైఫై నగరాలు నిర్మించడానికి అడవులను, పచ్చని చెట్లను నరికేయడం కరెక్టేనా? అలా ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఈ అభివృద్ధికి మనుగడ ఉంటుందా? సో యూజువల్గా మనం ఇదంతా బెంగళూరులో నీటి కొరత వచ్చినప్పుడు, లేకపోతే కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుకుంటాం. అంతకు ముందే
దీని గురించి ఎవరు ఎందుకు ఆలోచించరు? దీనికి సమాధానం ఒకటే. అభివృద్ధి సాధించడానికి లేక ధనం సంపాదించడానికి స్వార్థంతో మనిషి కళ్ళు మూసుకుపోవడం. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇప్పుడు బెంగళూరు కష్టాలు చూసి దేశంలోని మిగతా నగరాలు జాగ్రత్త పడాలని ఆశిస్తూ ఎపిసోడ్కి ఇంతటితో ముగింపు పలుకుదాం. థ్యాంక్ యూ అండ్ కీప్ వాచింగ్ ద వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.